ప్రపంచవ్యాప్తంగా జూన్ 6 నుంచి 12 వరకు గుండెలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. హార్ట్ డిసీజ్ రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించేందుకు వీటిని నిర్వహిస్తున్నారు. గుండె లయను బట్టి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చంటున్నారు కార్డియాలజిస్టులు. హార్ట్ రిథమిక్లో ఉండే డిస్టర్బెన్స్లను ముందే గుర్తిస్తే సమస్య రాదంటున్నారు. అందుకే సిటీలో గుండె రిథమిక్కు సంబంధించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటే కనీసం 60 ఏళ్ళు దాటిన తర్వాతే వచ్చేవి. ముసలి వాళ్లే ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోయేవారు. కానీ ఇప్పుడు మారిన లైఫ్ స్టైల్కు తగ్గట్లే జబ్బుల తీరు మారింది. వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ వారిని కూడా గుండె జబ్బులు బలి తీసుకుంటున్నాయి. గుండె గుప్పెడంత సైజు కావచ్చు, కానీ మొత్తం శరీరం, ప్రాణాలు దానిమీద ఆధారపడి ఉన్నాయి. హార్ట్అటాక్లతో కళ్ళ ముందు కదులుతున్న వారు కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు ఎంతో జోష్గా పాటలు పాడిన కేకే గుండె నొప్పితో చనిపోయాడు. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా హార్ట్ స్ట్రోక్తో కన్నుమూశాడు. ఏపీ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చిన్న వయసులోనే హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. ఇలా సెలబ్రిటీల న్యూస్ మాత్రమే బయటకు వస్తున్నా ఎంతోమంది సామాన్యులు ఇలా గుండెపోటుతో చనిపోతున్నారు. గుండె లయపై పూర్తి అవగాహన ఉన్న చాలామంది డాక్టర్లు కూడా ఈ హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం ఆందోళన కలిగించే అంశం. కొన్ని జబ్బులు మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. అందులో గుండె సంబంధిత సమస్యలు కూడా ఒకటి. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడంతో ఎక్కువగా ఈ సమస్యలకు గురవుతున్నారు జనం. హెల్దీ ఫుడ్ను పక్కన పెట్టి జంక్ ఫుడ్కు అలవాటు పడడం, మద్యపానం, సిగరెట్, డ్రగ్స్ వంటి అలవాట్లతో గుండెకు చేతులారా ముప్పు కొని తెచ్చుకుంటున్నారంటున్నారు డాక్టర్స్. రోజు కొద్దిపాటి వ్యాయామం కూడా చేయకపోవడంతో గుండె అనారోగ్యం పాలవుతుందంటున్నారు. అయితే పూర్తి ఆరోగ్యంగా ఉండాలని ఎక్సర్సైజ్లు, వ్యాయామం చేస్తున్న వారిలో కూడా హార్ట్ స్ట్రోక్ రావడం బాధాకరం. గుండె సాధారణంగా 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. గుండె ఈ వేగం కంటే తక్కువ కొట్టుకున్నా, ఎక్కువగా కొట్టుకున్నా ప్రమాదమే. దీనివల్ల గుండె పంపింగ్ వీక్ అయ్యి ఫంక్షనింగ్ ఆగిపోతుంది. గుండె జబ్బు ఉన్నా లేకపోయినా కొన్నిసార్లు రిధంలో తేడా వస్తుంది. రక్తనాళాల్లో బ్లాక్స్, పంపింగ్ వీక్ ఉండడం, వాల్వులు ప్రాబ్లమ్స్ వంటి సమస్యలతో ఎక్కువగా గుండె దడ వస్తుందంటున్నారు కార్డియాలజిస్టులు. ఇక కొన్నిసార్లు థైరాయిడ్, COPD, నిద్రలేమి సమస్యలు, రక్తహీనత వంటి సమస్యలున్నా హార్ట్ స్ట్రోక్ వస్తుందని అంటున్నారు నిపుణులు. కొన్ని కేసుల్లో ECG, 2D ఎకో వంటి టెస్టులు చేసినా సమస్య తెలియడం లేదు. అలాంటి కేసుల్లో కొన్ని ప్రత్యేక టెస్టులు చేయాల్సి ఉంటుందంటున్నారు. మరోవైపు హార్ట్లో పెయిన్ రాగానే వెంటనే హాస్పిటల్కు వస్తే 80% వరకు ప్రాణాలు కాపాడుకోవచ్చు అంటున్నారు. గుండె వేగం తక్కువై కొట్టుకుంటున్నప్పుడు, గుండె వేగం ఎక్కువై కొట్టుకుంటున్నప్పుడు, లేకపోతే గుండె ఇర్రెగ్యులర్ గా కొట్టుకుంటున్నప్పుడు, ఇలాంటప్పుడు కొన్ని రిధమ్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల గుండె పంపింగ్ వీక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు సడన్ గా గుండె ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ రిధమ్ డిస్టర్బెన్సెస్ ని ముందుగానే కనిపెట్టి వాటిని ట్రీట్ చేసినట్లయితే వీటి గురించి వచ్చిన రిస్క్ అంతా కంప్లీట్ గా జీరో అయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్ రిధమ్ చూసుకుంటే మనం హార్ట్ బాగా స్లో అయ్యేటప్పుడు కొన్నిసార్లు పేస్ మేకర్ వాడాల్సిన అవసరం పడవచ్చు. అదేవిధంగా హార్ట్ బాగా స్పీడ్ అయినట్లయితే కొన్నిసార్లు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది చేయడం జరుగుతుంది. గుండె రిధమ్ డిస్టర్బెన్సెస్ కారణం సామాన్యంగా గుండె జబ్బులతో కొన్నిసార్లు వస్తాయి, గుండె జబ్బులు కాకుండా కూడా కొన్నిసార్లు వస్తాయి. రీసెంట్ గా చిన్న వయసులోనే ఎక్కువ మందికి గుండెపోట్లు వస్తున్నాయి. వ్యాయామాలు మంచివే అయినా మితిమీరిన వ్యాయామం కూడా కొన్నిసార్లు సమస్యకు కారణమవుతుంది. కండలు పెంచడం కోసం స్టెరాయిడ్స్ తీసుకోవడంతో హెల్త్ పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలు జంక్ ఫుడ్ తింటుండడంతో బరువు పెరుగుతున్నారు. గుండె జబ్బులకు వయస్సుతో సంబంధం లేకుండా పోయిందని చెప్తున్నారు కార్డియాలజిస్టులు. మొదటిసారి గుండె దడ రావడం తోటి వాళ్ళు భయం డెవలప్ అవుతుంది. అది సో టిపికల్గా యాంగ్జైటీ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉన్నది. సో ఎవరికైతే గుండె దడ యాంగ్జైటీ సిమ్టమ్స్ కలిసి ఉంటాయో, ఎస్పెషల్లీ వాళ్ళలో చెమటలు పట్టడం, ఒక సింకింగ్ సెన్సేషన్, ఎందుకంటే ఫాస్ట్గా కొట్టుకున్నప్పుడు బీపీ తగ్గి వాళ్ళలో ఒక ఏదో ఎక్కడికో పడిపోతున్నట్టుగా, ఒక లోయలో పడిపోతున్నట్టుగా ఫీలింగ్ రావచ్చు వాళ్ళకి. ఇట్లాంటివి ఉన్నప్పుడు ECG తీయడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇది సో తక్కువ వయసులో వాళ్ళలో ఇది 50 వయసు దాటిన వాళ్ళలో కూడా గుండె వేగంగా కొట్టుకోవచ్చు, కానీ దానికి కారణాలు వేరే ఉంటాయి. గుండెలో బ్లాక్స్ రావడం వల్ల ఇలాంటి గుండె వేగం పెరగవచ్చు. పోస్ట్ కోవిడ్లో గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వచ్చిందని హెల్త్ ఫుడ్ పేరిట కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్ తీసుకోవడంతో గుండెకు హాని చేస్తుందంటున్నారు.
కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారు. హెల్దీ ఫుడ్ అంటే కూరలు ఎక్కువగా తినడం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యవంతమైన అలవాట్లు ఉండాలంటున్నారు డాక్టర్లు. చిన్న వయసులో కూడా హార్ట్అటాక్స్ వస్తుండడంతో జాగ్రత్తలు తప్పనిసరిని హెచ్చరిస్తున్నారు. గుండెలయ వారోత్సవాల సందర్భంగా టెస్టులు చేయించుకొని లయను చెక్ చేసుకోవాలంటున్నారు.